పెళ్ళైన బరువు నీ మీదకు తీసుకురావద్దని, ఈ పెళ్లి ఒప్పుకోద్దని అన్నయ్య నాకు మరీ మరీ చెప్పాడు. కానేం చేయను, జీవితంలో ఎదిరించడం చేతకాని దాన్ని. నా పెళ్లి కోసం నువ్వు అమ్మ మంగళసూత్రం అమ్ముతుంటే ఏవి ఎరగనట్టు నటించాను. అప్పు కోసం నువ్వు ప్రతిరోజు ఊరంతా తిరిగి వస్తుంటే తెలిసి తెలియనట్టు ఊరుకున్నాను. ఇప్పుడు నా కట్నం విషయంలో మీరు పడే ఆవేదన నా కళ్ళారా చూశాను. కన్నవారి మాన మర్యాదల మంటలో కలిసిపోయినా నా పెళ్లి కావాలని నేను అనుకుంటే నాకు నిష్కృతి లేదు. అందుకని నే ఇంట్లోంచి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాను. లోకమంతా దీన్ని లేచిపోవడం అంటుందని నాకు తెలుసు. ఇంట్లో ఉండే బరువు బాధ్యతలు కల్పిస్తూ మిమ్మల్ని హత్య చేయడం కన్నా లేచిపోయిందనే అపనిందన మోయడం తేలికని నిశ్చయించుకున్నాను. నేను వెళ్ళిపోతున్నాను నాన్న, నన్ను క్షమించండి. ఇట్లు మీ అమ్మాయి సరస్వతి. సుముఖాదర మహాభోం, ఏకదంతాదర మహాభోం, కపిలాదర మహాభోం, గతకర్ణకాదర మహాభోం, లంబోదరాదర మహాభోం, విఘటాదర మహాభోం, విఘ్నరాజాదర మహాభోం, ధూమకేతమేర మహాభోం, గణాధ్యక్షాదర మహాభోం, బాలగంధ్రాదర మహాభోం, శూర్పగంధాదర మహాభోం, హేరంబాదర మహాభోం, స్కందపూర్వదాదర మహాభోం, మహాగణపతనే నమః. ఈశాన పితృరూపేణ మహాదేవో మహేశ్వరః ప్రియతాన్ భగవాన్ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః. సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యవంతమావహై. అమ్మా, అయ్యో కుయ్యా మొర్రా, కుయ్యా కుయ్యా మొర్రా. ఒక రాత్రి సానుగాని కొంపకెళ్ళి అన్ని వేలు తగలేసి వస్తారా? సిగ్గులేదు. ఎందుకే సిగ్గు? ఎందుకు సిగ్గు? నేనేమన్నా మన సొంత డబ్బులు తగలేశానా? నువ్వు మీ అన్నయ్య దగ్గర కొట్టేశావు, నేను నీ దగ్గర కొట్టేశాను. సిగ్గు అంట సిగ్గు. చూడండి, మా వాడికి తండ్రి చేసిన అప్పులు కొడుకు తీర్చాలని తెలుసు, తీర్చకపోతే మీరు కోర్టుకి వెడతారని తెలుసు, ఆ తర్వాత ఇల్లు వేలం వేస్తారని తెలుసు, ఆ తర్వాత ఇంటిల్లపాది హలో లక్ష్మణ అంటూ రోడ్ల వెంబడి పడతారని తెలుసు. కాని ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు చెప్పండి? పోని మీ వాడికి ఒక గొప్పింటి అమ్మాయితో స్నేహం ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గర డబ్బు తీసుకుని మా బాకీలు తీర్చచ్చు కదా అని మీరు సలహా ఇవ్వచ్చు. కాని మా వాడు పరువు, మర్యాద, మానం, అభిమానం అన్ని మంట కలిసిపోయినా సరే ఇతరుల దగ్గర మాత్రం చెయ్యి చాపడం వాడి పాలసీ అది. మావయ్యా ఆవేశపడదు, ఆయాసం వస్తుంది. వచ్చినా సరేరా, నేను నీ మావయ్యని మంచివాడిని కనుక నీ ఫ్యామిలీ పొజిషన్ ఏమిటో వీళ్ళకి దాపరికం లేకుండా చెప్పి దయదల్చండి మహాప్రభు అని ఈ గాడిదల్ని ప్రాధేయపడుతున్నాను. అదేదే ఈ పెద్ద మనుషుల్ని ప్రాధేయపడుతున్నాను. మా గురించి నువ్వెవరు కాళ్ళు పట్టుకుని అవసరం లేదు. మా నాన్నగారు చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా 15 రోజులు తీరుస్తాను. తీర్చలేని పక్షంలో నన్ను నడివీధులు నిలబెట్టమను, అందుకు నేను సిద్ధమే. అంతకంటే ఇంకా ఏం కావాలి భయ్యా? ఇన్ని నాళ్ళు ఆగిన వాళ్ళం ఇంకా 15 రోజులు ఆగలేమా? 15 రోజుల తర్వాతే వస్తాం. లేవండి భయ్యా, పోదాం. మీరా ఎంతసేపు వచ్చి? నువ్వు ఆవేశంగా 15 రోజుల్లో అప్పు తీర్చేస్తాను అంటున్నప్పుడు రాజు నీ ఆవేశం చూస్తుంటే అమ్మాయికే కాదో నాట్పురా ఉత్తేజం కలుగుతోంది. ఒక చిన్న విషయం, నీ చెప్పులో రాయి పడిందనుకో, దాన్ని బయట పారేసే వరకు నీ నడక సరిగ్గా సాగదు. చూస్తుంటే మీ ఇంట్లో మీ మావయ్య నీ చెప్పులో రాయిలా కనిపిస్తున్నాడు. ఏం చేస్తావో మరి? ఆ దెబ్బతో దిమ్మదిరిగిపోయి బొమ్మ చేతుకొచ్చేయాల. సరే సరే, కుర్రాడివైనా నీకు అన్నీ తెలుసనే అనుకుంటాను. అమ్మాయిని దించి వెళ్దామని వచ్చాను. వస్తాను అమ్మాయి, వస్తాను.
మా నాన్నగారి మాటలు వింటుంటే ఆయన భుజంగరావు గారేనా అని అనుమానం కలుగుతోంది కదూ. నేను ఆ ఇంటికి వెళ్లిన రోజు నుంచి గమనిస్తున్నాను, ఆయన మా నాన్న కాదు, నాన్నగారి పోలికలున్న మరో మనిషి. అతన్ని పోలీసులకు పట్టించొచ్చు,